నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్ గా నిజం చెప్తారా? చెప్పండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు ఎంపీ టికెట్? అలాంటివి మనం చెప్పకూడదు కదా, మీరు అడిగే సార్ ఇచ్చారా పోనీ? ఎంత డిఫరెంట్ గా ఇచ్చాము, కానీ అంటే ఆర్థికంగా అంత బలంగా లేదు అంటున్నారు కదా, ఒక ఎంపీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా డిమాండ్ అన్నది. అంటే యాక్చువల్లీ గిరిజన ప్రాంతం కాబట్టి అంత ఎక్కువ నేను డిమాండ్ చేయలేదు, బట్ యాక్చువల్లీ కంపేర్ టు ట్రైబల్స్ ఎక్కువ ఇచ్చాను, కంపేర్ టు ట్రైబల్స్ ఎక్కువ ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, ఎవరు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టే పొజిషన్లో లేరు, మేము సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేము, సో ఎమ్మెల్యేకి ఇంత అని చెప్పి డిపాజిట్ చేయమన్నారు, చేయడం జరిగింది, అది అయిపోయింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఇచ్చింది కూడా ఆయన ఎమ్మెల్యేలకు పాస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదండి, అట్లాంటిది ఏమి లేదు. చిన్న చిన్న ఖర్చులు మాత్రం చూస్తున్నాను తప్పితే, అట్లాగే ఎమ్మెల్యేలకి ఎంత ఇవ్వాలి అట్లాగా నాకు ఎవరు అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని కూడా నన్ను అడగలే, ఎందుకంటే